అన్నా నమస్తే. రారాబుజీ అన్నా. ఈసారి ఎలక్షన్లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా. లేదురా, ఈ ఐదేళ్లు బాగానే సంపాదించావుగా, చాలే. ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటున్నా. ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్ గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్ లోను పార్టీలోను కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా. ఈ ఐదేళ్ళు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్నా. ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీట్ తెచ్చుకోగలను. ఈ బెజవాడలో ఎల్కేజీ సీట్ అయినా ఎమ్మెల్యే సీట్ అయినా అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు? గుంటుపల్లి నుంచి గుణదల దాకా, కృష్ణలంక నుంచి పడమట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు. కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్. రే రాంబాబు, నువ్వు నామినేషన్కి రెడీ అవరా. మా ఇంటికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా. అవేం మాట్లాడరా, నువ్వు చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే. అలాగే కలిసే ఉన్నావు, ఉంటాను రా.